సంబంధించి మీ అందరికీ తెలుసు పోరాటాల గడ్డ ఓరుగల్లు. అలాంటి ఓరుగల్లులో మిర్చి రైతు కన్నెర్ర చేసిండు. మద్దతు ధర కన్నా ధరపై, మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం. 2 గంటల పాటు రాస్తారు. ఒక రోజు ముందుకేమో వేలల్లో ఉంటుంది, 15,000, 18,000, 25,000 పైచీలకు ఉంటుంది. మళ్ళీ సడన్గా సగానికి పడిపోయిందని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. గతంలోనే కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు, తెలంగాణ ప్రజలారా, మీరు గనక నన్ను గనక ఓడిస్తే నాకేమైతుంది ఏం కాదు, నేను పోయి నా ఇంట్లో ఉంటా, కానీ తర్వాత మనం మీరందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ రోజు ఇప్పటి వరకు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ పోతా ఉన్నారు. మరోవైపు మనం అప్లికేషన్ చేసిన ఫామ్స్ ఏవైతే ఉన్నో గాలల్లో ఎగురుతున్నాయి. ఇంకోటి మద్దతు ధర కల్పిస్తాం ప్రజలకు, ప్రభుత్వానికి రక్షణగా, ప్రభుత్వం రైతన్నకు రక్షణగా ఉంటుంది అని చెప్పిళ్ళు, కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకపోయింది. అంటే ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఆఖరికి రైతన్న కూడా కన్నీర చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రైతులకు సంబంధించి రుణమాఫీ 9 డిసెంబర్ గిట్ల పోయి గట్ల తెచ్చుకో అన్నాడు. అది జాడపత్తలేని పరిస్థితి. మరోవైపు రైతులకు సంబంధించి రైతు బంధు ఏడ పడతలేదు, రైతుకు సంబంధించి కరెంటు సరిగ్గా అత్తలేదు. దీంతో పాటు ఆఖరికి పండించిన పంటకు కూడా మద్దతు ధర లేక రైతన్న గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దీనికి కారణం ఎవరంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? నిన్న బండ్ల గణేష్ అనే ఓ సన్నాసి చెప్తున్నాడు, ఏమని ఇష్టానుసారంగా మైకు దొరికింది కదా అని, నా తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ గడ్డ మీద నా గాంధీ భవన్లో కూకొని ఆయనే ఏంది మైక్లో మాట్లాడంత సపోర్ట్ ఎవడిచ్చిండు అని నేను అడుగుతా ఉన్నా. ఆయన పుట్టుకేంది, ఆయన జాతకం ఏంది, ఆయన ఏడబుచ్చిండు, కథ ఏంది, ఆయన లక్షణం ఏంది అనేది నిన్న రాత్రి గట్టిగానే అరుచుకున్నాం. ఆ వీడియో ఉంటుంది, చూడు.